అతనికి 27 సంవత్సరాలు పూర్తయ్యేలోపు అతనికి వివాహం జరిగిపోవాలి. ఆ శుభకార్యం గనక జరగకపోతే 6 నెలల్లోపు ఈ ఇంట్లో అశుభం జరుగుతుందమ్మా. అందుకని 27 సంవత్సరాలు పూర్తయ్యేలోపే అశ్విన్ బాబుకి పెళ్లి జరిపించేయండి. అలా జరిపించేస్తే ఇంకా ఆ తర్వాత అతనికి మహర్దశ పట్టేస్తుంది అంతే. అలాగే పంతులు గారు, అలాగే మీరు చెప్పినట్టే 27 సంవత్సరాలు పూర్తయ్యే లోపలే మా అబ్బాయికి పెళ్లి జరిపించేస్తాను. ఇంకో నెల రోజుల్లో వాడి 27 పుట్టినరోజు రాబోతోంది. ఈ లోపలే వాడి పెళ్లి జరిపించేస్తాను, నిశ్చింతగా ఉంటుంది. అలాగేనమ్మా, శుభం, వస్తాను. అలాగేనండి, చాలా సంతోషం. మీలాంటి వాళ్లతో సంబంధం కలుపుకోవడం అంటే మాకు ఆనందమే కదా. ఒకసారి మా కోడల వాళ్లతో కూడా మాట్లాడి మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. ఉంటానండి, నమస్తే. శారదా అమ్మా, శారదా, శారదా ఒకసారి ఇలా రామ్మా. ఏంటి మావయ్య గారు? నీకు శుభవార్తమ్మా. ఏంటది అమ్మా? కావ్య, ఇలారా రామ్మా, ఆ శుభవార్త నువ్వు కూడా వినాలి. ఏంటి మావయ్య గారు అంత సంతోషపడిపోతున్నారు, ఏంటా శుభవార్త? వింటే నువ్వు కూడా చాలా సంతోషిస్తావమ్మా. రంగారావు గారని బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నారమ్మా. ఆయనకిద్దరు కొడుకులున్నారు. వాళ్ల పెళ్లి ప్రయత్నాల్లో ఉండగా మన కావ్య కీర్తి గురించి తెలిసిందట. మన గురించి, మన ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ కూడా చేసుకున్నారట. వాళ్ళిద్దరు అబ్బాయిలకి మన కావ్యనే కీర్తిని ఇచ్చి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారంటమ్మా. రేపొకసారి వచ్చి మాట్లాడతామంటున్నారు. నిజంగా చాలా మంచి వార్త చెప్పారు మావయ్య గారు. ఎలాగో అలా ముందు కావ్యకి పెళ్లి చేద్దామని మనం ఆలోచిస్తుంటే కీర్తి కూడా సంబంధం పంపించాడా దేవుడు. ఇంతకీ నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? అశ్విన్ ఫ్రెండ్ సిద్ధార్థ. ఈ క్షణం నుంచి కీర్తిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. రెండు పెళ్లిళ్ళు ఒకేసారి చేసేస్తే మనకి నిశ్చింతగా ఉంటుంది. ఏమంటావు కావ్య? చెప్పాను కదమ్మా, ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. అలా అంటే ఎలా అమ్మా? మంచి సంబంధం మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. సంబంధం వచ్చింది కదా అని బాధ్యతల్ని వదిలేయమంటావమ్మా? ముందు కళాక్షేత్రం సంబంధించిన అప్పులు తీర్చాలి, తర్వాత కీర్తి పెళ్లి, కళ్యాణి చదువు గురించి చూసుకోవాలి, ఆ తర్వాతే నా పెళ్లి గురించి ఆలోచిస్తాను. అమ్మా కావ్య, ఈ సంబంధానికి ఒప్పుకుంటే నీ పెళ్లితో పాటు కీర్తి పెళ్లి కూడా అయిపోతుంది కదా. నాకు కీర్తికి పెళ్ళై వెళ్ళిపోతే కళాక్షేత్రం బాధ్యత, కళ్యాణి బాధ్యతని పెద్దవాళ్ళు మీరెలా చూసుకుంటారు? బరువుని బాధ్యతని మీ నెత్తిన పెట్టడం నాకిష్టం లేదు. అందుకే ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు.
దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి తాతయ్య. ఇక ఆ సంబంధం గురించి మర్చిపోండి. అక్క ఒప్పుకోలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏ గుమాస్తా గారిని తెచ్చి అక్కతో పాటు నాకు కూడా పెళ్లి చేసి పంపించేసేవాళ్ళు. వీలైనంత తొందరలో సిద్ధుని పెళ్లి చేసుకోవాలి. లేకపోతే ఇలాంటి తలనొప్పి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. లేదు కీర్తి, చెప్పాలి. అక్కడ శివాని పెళ్లితో పాటు అశ్విన్ పెళ్లి కూడా జరిపించేయాలని ఆంటీ వాళ్ళు తొందరపడుతున్నారు. ఇంకా మనం ఆలస్యం చేస్తే వాళ్ళు ముహూర్తాలు పెట్టించేస్తారేమో అని టెన్షన్గా ఉంది. అందుకే వెంటనే విషయం చెప్పేస్తే మంచిదనిపిస్తుంది. వద్దు సిద్ధు, అప్పుడే చెప్పొద్దు. నేను ఇంకా మన విషయం మా ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. ముందు మా ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించిన తర్వాత అప్పుడు అశ్విన్ గారికి చెప్తాం, సరేనా? ఈ లోపల ఎవరి ద్వారా అన్న అశ్విన్ కి విషయం తెలిస్తే బాగోదుగా కీర్తి. ఎవరు చెప్తారు సిద్ధు? మన లవ్ చేసుకుంటున్న విషయం మనకి తప్ప ఎవరికి తెలియదు. దాని గురించి నువ్వేం టెన్షన్ పడకు. అది సరే, కానీ నా ఆడిషన్ సంగతి ఏం చేసావు? వాళ్ళకి ఫోన్ చేసావా? చెప్పాను. ఆడిషన్స్ జరుగుతున్నాయంట, నిన్ను పంపించమని చెప్పారు. అవునా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సిద్ధు. నేను సెలెక్ట్ అవ్వాలని నా కాల్ ది బెస్ట్ చెప్పు. ప్లీజ్ 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 చెప్పు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బాయ్. రోజు రోజుకి కీర్తికి సినిమా పిచ్చి ఎక్కువైపోతుంది. పెళ్ళయ్యాక మెల్లగా పిచ్చి తగ్గించాలి.